పేరు సయ్యద్ జాఫర్ హుసేన్ నే ఐలబెట్ హై స్కూల్లో తెలుగు అధ్యాపకుని ఈరోజు మనం 3వ తరగతిలోని 2వ సెక్షన్ సంసిద్ధత పాఠాలు అందులో నుంచి 5వది ఒత్తులు పరిచయం ఈ ఒత్తులు మరియు పరిచయం ఒత్తుల గురించి తెలుసుకుందాం దాని తర్వాత ఆ ఒత్తులు ఎక్కడ ఉపయోగిస్తారు ఆ వాక్యాలను మనం కొన్ని రాసుకుందాం ఆ వాక్యాల గురించి తర్వాత మనం తెలుసుకుందాం ఆజ్ హమ్ తీసరీ కక్షా కా సెకండ్ సెక్షన్ సంసిద్ధత పాఠాల మేసే పాంచవా పాఠ ఒత్తులు పరిచయం ఇస్కే బారే మే దేఖేంగే పహలే ఒత్తులం క్యా హై ఉస్కే బాద్ ఒత్తులం సే థోడే వర్డ్స్ మే దే దేతా హూం ఉస్కే బాద్ ఏక్ ఏక్ ఒత్తు కే బారే మే అపన్ జానకారీ లేతే జాయేంగే పహలే ఒత్తులం మే లిఖ్ రహా హూం देखिए ओतुल्नी चूडंडी ओकसारी क ख ग घ च छ ज ट ठ ड ढ अण त थ द ध न तथ द द न प फ ब भ म य र ल व शे श स ह अळ अक्ष ये बंडराग बंडरा इवी मनकुन्नटुवंटि ఒత్తులు ఈ ఒత్తులను ఒకసారి మీరు చూడండి ఏ విధంగా రాయాల్సి ఉంటుంది ఏ ఒత్తులు ఎక్బార్ ఆప్ గౌర్ కరియే మై పడకే భీ బతాతా ఏ ఒత్తు కైసా భీ లిఖే హువా హై వో భీ ఆప్ దేఖే సక్తే క ఏ ఆధా క ఖ ఖ గ గ ఘ ఘ చ ఆధా చ ఛ ఆధా ఛ జ జ ఝ झ इवी कावत खावत गावत घावत चावत छावत जावत झावत इधे टावत ठावत डावत ढावत अण तावत धावत दावत धावत नावत पावत फावत बावत भावत मावत यावत रावत ला वत वा वत शे वत शा सा हा अला अक्ष बंडरा इवी उन्नटुवंटि ओत्तुलु ई ओत्तुलु मनं तेलुसुकुन्न तर्वात वीटिलो कोन्नि वाक्यालु कूडा नेनु रासि चूपेडतानु कोन्नि ఒక్కొక్క ఒత్త గురించి ఒక్కొక్క పదం ఆ పదాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం కానీ మొదట మనం ఒత్తులు ఒత్తులు ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామో అవి కూడా మనం చూద్దాం ఏతే ఆజ్కే ఒత్తుల ఏ ఒత్తులకే బాద్ మై యాపే థోడే వర్డ్స్ భీ యానీ హర్ ఎక్ కే ఒత్తుకే బారేమే ఏక్ ఏక్ వర్డ్ ఆప్కో లిఖే బతాతా హూం ఉస్కే బాద్ వో జో లిఖే బతాయా ఉస్కే బారేమే చర్చా భీ కర్తే జాయేంగే ये ఒత్తుల किस तरीके से आ रहे हैं कहाँ पे आ रहे हैं ये आप लोग लिख लीजिए
यह है वो तुला, फिर आप लोगों को एक बार पढ़ के बताता हूँ, देखिए। क ख ग घ च छ ज झ ट ठ ड ढ ण त थ द ध न प फ व भ म य र ल व शे श स ह ळ अक्षर बन रहा। ये का से बन रहा था, ये हल्लुला है, ये हल्लुल के ये मात्रा है। का नुंडी बन रहा वरकु इवी हल्लुलु, ये हल्लुल యొక్క మాత్రలు ఒత్తులను మనం ఉపయోగిస్తాం। ఆ నుండి అమహా వరకు ఏవైతే అచ్చులు ఉన్నాయో వాటిని గుణింతపు గుర్తులుగా ఉపయోగిస్తాం, వీటిని ఒత్తులుగా మనం ఉపయోగిస్తాం। మీరు రాసుకోండి ఒకసారి। ఇక్కడ నేను కొన్ని పదాలు రాశాను, చుక్కలు, ముగ్గులు, పిచ్చుక, బుజ్జి మేక, చెట్టు, బుడ్డోడు, బత్తాయి పండు, ఎద్దుల బండి, చిన్ని, పాపాయి, కప్ప, మబ్బులు, బలెబొమ్మ, బియ్యం, గుర్రం, పిల్లలు, మువ్వ, ఇంద్రధనుసు, వర్షము, ఇవి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి। ఈ పదాల పక్కన మీరు గుర్తించవలసిన ఒత్తు ఈ పక్కన రాసింది, ఆ ఒత్తులను మనం గుర్తిద్దాం। మై యహాన్ పే థోడే వర్డ్స్ లిఖేవా హూ। ये वर्ड्स देखिए, चुक्कलु, मुग्गुलु, पिचुक, बुज्जिमेक, चेट्टु, बुड्डोडु, बत्ताई पंडु, एद्दुल बंडी, चिन्नी पापाई, कप्प, मब्बुलु, बलेबोम्म, बियं, गुर्रं, पिल्ललु, मुव्वा, इंद्रधनुसु, वर्षम। ये थोड़े वर्ड्स हैं। अब इसके बाजू अपन थोड़े वर्ड्स यहाँ पे लिखे हुए हैं, यानी अक्षर। ये अक्षर का ओत्तु अपन पहचानना है। ये ओत्तुल मन ये ब्राकेट मन रादा इकड़ कावास मन को का ओत्तु, इधे का ओत्तु, ये का ओत्तु इकड़ी। यहाँ पे अपने को का ओत्तु होना है, ये रहा का ओत्तु, इसका का ओत्तु का के बाजू लगे हुआ है। उसके बाद है गा ओत्तु, दिन तरह मन को कावास గావత్తు, ఇది గా గావత్తు, ఇక్కడ ఉన్నటువంటిది గావత్తు, ఇక్కడ చా ఉంది చావత్తు, ఇక్కడ చావత్తు తగిలించబడింది, ఇక్కడ జావత్తు, జావత్తు జాగనే ఉంటుంది, ఇది ఇక్కడ రాసింది। దాని తర్వాత మనకు కావాల్సింది టావత్తు, ఇది టావత్తు, ఇది జావత్తు, ఇది టావత్తు, ఇక్కడ ఉన్నటువంటిది ఒత్తు। దాని తర్వాత డావత్తు, ఇది డావత్తు, ఇది డావత్తు ఇక్కడ ఉంది, ఇది డ అక్షరం। యహాపే జోపే భీ అక్షర్ హై వో అక్షర్ కే నీచే భీ మైన్ అండర్లైన్ కర్ రహా హూన్, ఉస్కీ మాత్రా బ్రాకెట్ మే లిఖ్ రహా హూన్, ఔర్ ఆప్కో పహచాన్నే కే లియే యే మాత్రా క్యా హై ఉస్కే నీచే భీ మైన్ అండర్లైన్ కర్తే హుయే ఆ రహా హూన్, దేఖియే। దాని తర్వాత మనకు కావాల్సింది తావత్తు, ఇది ఇక్కడ ఉన్నటువంటిది తావత్తు, ఇది తావత్తు। దాని తర్వాత దావత్తు, ఇది ద, ఇది దావత్తు, నావత్తు, ఇది నా, ఇది నావత్తు। దాని తర్వాత మనకు పావత్తు, ఇది పా, ఇక్కడ ఉన్నటువంటి పా। దాని తర్వాత బా, ఇది బా। దాని తర్వాత మావత్తు, ఇక్కడ ఉన్నటువంటిది మా, మావత్తు, ఇది మా, ఇది మావత్తు, ఇది యా, ఇది యా ఒత్తు, ఈ ఒత్తు ఇక్కడ తగిలించబడింది। దాని తర్వాత ఇది రా, ఇది రావత్తు, ఈ రావత్తు రాక రావత్తు ఉంది। దాని తర్వాత లా, ఇది లా ఒత్తు, ఈ లా ఒత్తు ఇక్కడ ఉంది, ఈ లా అనేటువంటి అక్షరం ఇక్కడ ఉన్నది। దాని తర్వాత వా అనేటువంటి అక్షరం ఇక్కడ ఉంది, ఇది వా ఒత్తు, ఈ వా ఒత్తు ఇక్కడ మనకు ఉంది। దాని తర్వాత సా, ఇది సా ఒత్తు, ఇక్కడ ఉన్నటువంటిది సా। దాని తర్వాత షా,
ఇది షావుతు ఈ షావుతు ఇక్కడ ఉంది. ఇవి మనకు ఉన్నటువంటి ఒత్తులు, ఇవి కొన్ని పదాలు. అయితే మనం ముందు ముందు ఈ చుక్కలు ఒక పద్యం రూపంలో లేకపోతే ఒక పాఠం రూపంలో ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకుంటూ వద్దాం. హమ్ ఆజ్ ఏ మాత్రాయంకే బారే మే లిఖ్ లియే ఆర్ థోడే మాత్రాయంకే నేమ్స్ భీ దియే మై ఆర్ ఏ మాత్రాయం సే రిలేటెడ్ థోడే వర్డ్స్ భీ యహాన్ పే లిఖ్ కే దియే ఉస్కే మాత్రాయం బ్రాకెట్ మే దియే ఏ ఆప్ లోగ్ గౌర్ సే దేఖియే ఆర్ ఉస్కే బాద్ అపన్ అబ్ ఏ చుక్కలు ఉస్సే చుక్కలు కైసా బన్ రా అపన్ ఏక్ పాట్ కే రూప్ మే यानी तो एक पोएम के ऐसा अपन पढ़ लेते जाएंगे, एक 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 ये काम करते जाएंगे. ये रोज तो इंतर तो ये पाठन कर समाप्त रेप वेरा को पाठ.